హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఒలవలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా చిన్న మేనకాడలో చాలాసే బర్త్డే వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో దాని బర్త్డే జరిగైతే చాలా డేసే అయిపోయింది, కానీ వ్లాగ్ నేను ఎప్పట్లాగే ఈసారి కూడా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. కాకపోతే మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ బాగా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఆ రోజు నేను ఫుల్ డే అయితే వ్లాగ్ తీయలేదండి, అక్కడక్కడ కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే తీసానమాట. అండ్ నైట్ కూడా సర్ప్రైజింగ్గా కేక్ కటింగ్ కట్ చేయించామంటే వాళ్ళకి, ఇంకా అప్పుడు కూడా నిద్రలో ఉంటుంది కదా అని చెప్పి ఏమి వీడియో షూట్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్నానం చేసి రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిందండి. స్కూల్లోనే దాని ఫ్రెండ్స్ అందరితో అండ్ వాళ్ళ టీచర్స్తో కేక్ కటింగ్ అయితే చేస్తుందన్నమాట. సో చూస్తూ ఉండండి ఇక్కడి నుంచి. ఇంకా మా చానసే అయితే వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్తోనే అండ్ వాళ్ళ టీచర్స్తో కలిసి విధంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుందండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మా పిల్లల్లో ఎవరి బర్త్డే వచ్చినా కూడా ముగ్గురు కూడా రెడీ అవుతారు, అది మీకు కూడా నా వ్లాగ్స్లో చూసే ఉంటారు చాలామంది. అండ్ చాలామంది కన్ఫ్యూషన్ కూడా బర్త్డే ఎవరిది అని కూడా కనుక్కోలేరనమాట. అందుకోసం ఈసారి చానస్యకు మాత్రం కాస్త బాగా రెడీ చేసి వీళ్ళిద్దరిని కొంచెం డల్ చేసాం కావాలని, ఆ తేడా తెలియాలి ఎవరిది బర్త్డే అని అనమాట. ఇంకా మా పిల్లల బర్త్డేస్ వస్తే ఇంకొక స్పెషల్ కూడా ఉందండి. ఏదైనా పండగ వస్తే మనకు ఆటోమేటిక్గానే హాలిడే డిక్లేర్ చేసేస్తారు, సో స్కూల్ వాళ్ళు ఇస్తారు కదా. వీళ్ళ బర్త్డేస్కి ఏంటంటే వీళ్ళే హాలిడే తీసేసుకుంటారనమాట. అదేంటే ఒక్కరు బర్త్డే వచ్చినా ముగ్గురు హాలిడే పెట్టేస్తారు ఆ రోజు, ఆ స్కూల్కి వెళ్ళడం బర్త్డే సెలబ్రేట్ చేసేసుకుని మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారనమాట. ఇంకా స్కూల్లో డే అంతా ఉండరు, అదేంటంటే వాళ్ళ బర్త్డే కదమ్మా అంటారు. సో ఇంక మేము ఏమి చేయలేక కాదనలకి ఇంటికైతే తీసుకొచ్చేస్తామండి. ఇంక ఇలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ టీచర్స్ అందరికీ కూడా కేక్ అండ్ స్వీట్ అయితే తీసుకువెళ్ళి ఇచ్చిందండి. ఇంకా క్లాస్మేట్స్ ఉన్నారు కదా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళందరికీ వచ్చేసి బిస్కెట్స్, చాక్లెట్స్ అవన్నీ కూడా ఇచ్చింది. అలాగే పెన్సిల్, ఎరేజర్ కిట్ ఉంటుంది కదా, సో ఆ కిట్ కూడా తీసుకెళ్ళింది. అంటే పిల్లలకి అవి అయితే యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఈసారి అలా ప్లాన్ చేసి అవి తీసుకున్నాం అనమాట. ఇంకెక్కడ నేనైతే కనిపించట్లేదు కదా మీకు, ఇప్పటిదాకా మీకు ఆ డౌట్ వచ్చిందో లేదో నేనే చెప్పాను. మరి ఆ రోజు నేనైతే ఇంకా స్కూల్కి వెళ్ళలేదండి, మా బిందు పిల్లల్ని తీసుకుని వెళ్ళిందనమాట. నేనేమో ఇంట్లోనే ఉండి మా చానసి ఆ రోజు చికెన్ బిర్యానీ కావాలని అడిగింది, సో దానికోసం చికెన్ బిర్యానీ అది ప్రిపేర్ చేస్తే ఇంట్లోనే ఉన్నాను. వాళ్ళు వచ్చేసరికి నేను బిర్యానీ చేశాను. అండ్ ముందు రోజు నైట్ బిందు నేను వచ్చేసి జామున్స్ కూడా ప్రిపేర్ చేస్తాము. ఇంకేమో అవన్నీ కూడా షూట్ చేయలేదండి, ఆ క్లిప్పింగ్స్ అన్నీ చూస్తే తీస్తే ఇంకా చాలా పెద్ద బ్లాగే వద్దును. ఇంకేమో ఎప్పుడు చేస్తున్నాం కదా అన్నట్టుగా నేను ఇంకా ఇంట్రెస్ట్ రాలేదు తీయడానికి, ఇంకా అవేమీ తీయలేదన్నమాట. ఇంకా ఇయర్ అయితే మా మోక్ష బర్త్డేకి వ్లాగే చేయలేదండి, మీకు ఐడియా ఉందో లేదో కానీ మా మోక్ష బర్త్డే రోజు నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను, సో దానివల్ల ఇంకా కుదరలేదన్నమాట. ఇంట్లో మామూలుగా సెలబ్రేట్ చేసేసాము అండ్ స్కూల్లో కూడా సెలబ్రేట్ చేసుకుంది. ఇంక ఈవినింగ్ నేను డెకరేషన్ అది చేయలేదంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత లేట్ అవుతుందని, ఇంకా దానివల్ల వ్లాగ్ కూడా చేయలేదు. అండ్ ఇక్కడ మా ఛానల్స్ అది 7th బర్త్డే అండి, వాళ్ళ అక్క 7 డెకరేట్ చేసిందనమాట. చూస్తారు కదా ఎంత బాగా చేసిందో, థర్మోకాల్ షీట్ కట్ చేసి అదంతా పెట్టి చాలా బాగా చేసిందండి వాళ్ళ చెల్లి కోసం. ఎంత బాగా అనిపించిందో మాకు అది చూస్తే, దాంతోనే ఒక రీల్ కూడా పెట్టాను నేను ఇన్స్టాలో ఛానల్స్ ఎక్కి తీసి. వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఆఫ్టర్నూన్ అయితే లంచ్ కంప్లీట్ చేసేసుకుని అప్పుడు షాపింగ్కి వెళ్ళామండి నేను బిందు ఈ బెలూన్స్ అవి తీసుకోవడానికి. అక్కడ కూడా నేనేమి వీడియో క్లిప్పింగ్ అయితే తీయలేదు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే మేమైతే డెకరేషన్ చేయడం స్టార్ట్ చేసాము. దాని డ్రెస్ కలర్ గ్రీన్ కాబట్టి
ఆ గ్రీన్ అండ్ గోల్డ్ వైట్ ఈ 3 కాంబినేషన్లో బెలూన్స్ తీసుకున్నాము. అండ్ నేనైతే ఈ డెకరేషన్ కంప్లీట్ ప్రాసెస్ కూడా చూపించలేదండి, అస్సలు షూట్ చేయలేదు అన్నాను కదా. ఆ చిన్న క్లిప్పింగ్ కూడా మేము చేసేటప్పుడు మా మోక్ష తీసింది. ఇంకా ఫైనల్గా ఇలా డెకరేట్ చేసేసుకున్నాము. అండ్ ఆ కేక్ కూడా చాక్లెట్ అండ్ వెనిల్లా ఫ్లేవర్ రెండు మిక్స్ అయ్యేలాగా ఆర్డర్ చేశారనమాట. చాలా బాగుంది కేక్ కూడా ఆ రోజు. సో ఇంకా కేక్ పైన హ్యాపీ బర్త్డే క్యాండిల్స్ ఉన్నాయి కదా, అవి కూడా మేము బయటే తీసుకుని అలా అటాచ్ చేసామండి. చాలా బాగున్నాయి అవి కూడాని. టూ సెట్ గ్లాస్ చేసావా? చానా కేక్ తినిపించండి దానికి మళ్ళీ. ఎలా చూడు, చానస్య ఆ మూతి చేతులు శుభ్రంగా టిష్యూతో తుడుచుకో. సో అలా అయితే కేక్ కటింగ్ కూడా కంప్లీట్ చేసేసామండి. కాకపోతే ఏమైందంటే, మేము ఫస్ట్ కేక్ కటింగ్ చేసేటప్పుడు మొబైల్ ట్రైపాడ్కి పెట్టాను కానీ వీడియో ఆన్ చేయడం మర్చిపోయామన్నమాట. అందుకోసం మొత్తం అంతా అయిపోయింది. మళ్ళీ నేను వీడియో తీసుకోవడం కోసం మళ్ళీ ఒకసారి కట్ చేయండి అంటే చానసే కట్ చేసి క్రీమ్ అదే తింటుంది. సో అందుకోసం మళ్ళీ పెట్టండి అని చెప్తున్నాను అనమాట. ఇంకా తర్వాత కొన్ని ఫొటోస్ అవి కూడా తీసుకున్నాం, దాంతో మేము అందరం తీసుకున్నాము. అండ్ దానికి కూడా సింగిల్ ఫొటోస్ అవి కూడా తీసిందనమాట మా బిందు. అండ్ వాళ్ళకి నేను తీసాను. చాలా బాగా అనిపించింది ఆ రోజు. అయితే చాలా లేట్ అయిపోయిందండి కేక్ కటింగ్ చేయడం అది కూడా, కాకపోతే బాగా ఎంజాయ్ చేసాము. ముందు పెట్టండి మీరు దానికే ఇలా చూడండి ఫొటోస్. రండి దగ్గరికి, దాని దగ్గరికి. అది లేదు మీ అమ్మాయి చాలా పాట పాడారు. ఫోటో తీసు ముందు తిండికే కేక్ ఎవరో తిండికే. నువ్వు అమ్మ పట్టుకో, అమ్మను పట్టుకో నాన్న. ఫస్ట్
సడన్ ప్రేమ, సడన్ షాక్. ఒక కోడి తన ముగ్గురు పిల్లల్ని తీసుకుని అలా చెరువు దగ్గరికి మేత కోసం తీసుకుని అలాగే చూడదాన్ని అలా చిద్రవకుండా ఒకటి చూసుకోండి. చూడు ఈ బ్లాగ్ ఎడిట్ చేసిన తర్వాత వాయిస్ ఇద్దామనే ఇదంతా ఉంచానండి. వాయిస్ ఇచ్చేటప్పుడు నేను సగం వరకు వాయిస్ ఇచ్చాను కదా, మిగతా చూస్తుంటే మేము ఒరిజినాలిటీ ఎలా ఉందో అలానే వింటుంటే నాకు చాలా బాగుంది అనిపించింది. సో మీకు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి నేను అలానే పెట్టేశాను. అండ్ మాకు మెమరీగా కూడా ఉంటుందని. మరి మీకు నచ్చింది, ఎంజాయ్ చేశారనుకుంటున్నానండి. నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.